सृष्टि ने नड़पे ईश्वर आदि अंत लेनी परमेश्वर కష్టాలను తీర్చే విశ్వేశ్వరుడు జగతిని కాపాడే పంచభూత లింగేశ్వరుడు ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే మహాశివుణ్ణి పూజిస్తూ డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు महाशिवरात्रि సందర్భంగా ఈ రోజు మన డైట్ మెనూకి యంగ్ అండ్ బ్యూటిఫుల్ సింగర్ రాబోతుంది తనే వాగ్దేవి లెట్స్ వెల్కమ్ హర్ హాయ్ వాగ్దేవి హాయ్ అశ్విని హలో హౌ ఆర్ యు నేను చాలా బాగున్నాను ఎలా ఉన్నావు నేను కూడా చాలా బాగున్నాను సో నీ రాకతో మొత్తం డైట్ మెనూ సెట్ మొత్తం ఒక కల వచ్చింది అన్నమాట నువ్వు కూడా చాలా బాగున్నావు ఇలా ఈ అవుట్ఫిట్ లో సో ముందుగా మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు అండ్ నీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు థాంక్యూ నీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు థాంక్యూ సో స్పెషల్ గా ఈ రోజు వచ్చా కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఫస్ట్ టైం ఒక కుకరీ షోకి రావడం ఫస్ట్ టైం వండటం ఫస్ట్ టైం కాదు నేను కుకింగ్ నాకు చాలా ఇష్టం అన్నమాట బేసిక్ గా ఫ్రీగా ఉన్నప్పుడు ఆర్ నాకు ఏమైనా క్రేవింగ్స్ అయినప్పుడు కుక్ చేస్తూ ఉంటాను మరి ఈ రోజు మహాశివరాత్రి స్పెషల్ గా మా డైట్ మెనూకి వచ్చా కాబట్టి ఏం రెసిపీ చేస్తున్నా స్వీట్ పొటాటో కట్లెట్స్ స్వీట్ పొటాటో కట్లెట్ నేర్చుకుని వచ్చావా ఫస్ట్ టైం చేస్తున్నావా ఇంతకు ముందు చేసావా ఇంతకు ముందు చేసా ఓకే డన్ అయితేనే సో మహాశివరాత్రి స్పెషల్ గా ఈ రోజు వాగ్దేవి స్వీట్ పొటాటో కట్లెట్ ప్రిపేర్ చేస్తుందంట మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం స్వీట్ పొటాటో కట్లెట్ కావాల్సిన పదార్థాలు స్వీట్ పొటాటో కార్న్ ఫ్లోర్ నిమ్మరసం జీలకర్ర పొడి చాట్ మసాలా నూనె ఉప్పు సోంపు స్వీట్ పొటాటో కట్లెట్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము సో వాగ్దేవి ఎప్పుడు ఎలా చేస్తుందని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను చాలా ఈగర్గా మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము అంతకన్నా ముందు నీ మధురమైన గొంతుతో ఒక పాట పాడు అది కూడా శివుడి గురించి ఈరోజు మహాశివరాత్రి కాబట్టి తప్పకుండా అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వత మాతలపై గంగమా అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిత దేహమా సిగలో సంగమమా సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టవట మాఘ మాసమున మళ్ళీ పుట్టవట బ్రహ్మ విష్ణువుల తగువును తెచ్చవట మహాశివరాత్రిగా మహిలో నిలిచావట అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమా తలపై గంగమా ప్రశాంతంగా చాలా బాగుందన్నమాట వినడానికి కూడా అండ్ ఈ సొట్ట ఇంకా బాగుంది పాడుతుంటే అక్కడికే వెళ్తున్నాయి ఐస్ ఓకే సో మంచి శివుడి పాటతో స్టార్ట్ చేసాం కాబట్టి మన రెసిపీ కూడా స్టార్ట్ చేసేద్దామా ఓకే ఏం చేయాలి ఫస్ట్ సో ఫస్ట్ మనము ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుందాము ఓకే సో ఫస్ట్ మనం ఈ బాయిల్డ్ స్వీట్ పొటాటో వేసుకుందాం ఓకే ఇవి బ్రెడ్ క్రమ్స్ ఇది సోంప్ అన్నమాట మనం యూజువల్గా జీలకర్ర వాడతాం కదా ఇందులో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాం ఇది ఇది జీలకర్ర పౌడర్ చాట్ మసాలా వేస్తున్నాను ఓకే సో ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకున్నాము ఇది నిమ్మరసం కొంచెం వేసుకున్నాము ఓకే సో తగినంత ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇది మనం మంచిగా మిక్స్ చేసుకుందాము అంటే కట్లెట్స్ లాగా రావాలి కదా ఓకే మిక్స్ చేశాక మంచిగా మనకి చపాతీ పిండి లాగా అయిపోతుంది ఇది ఓకే సో చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట సో మహాశివరాత్రి కాబట్టి జనరల్గా చాలామంది జాగారం ఉంటారు ఎప్పుడన్నా ఉన్నావా అసలు నువ్వు లేదు నేను ఎప్పుడు జాగారం చేయలేదు అంటే నేను ఉండలేను నిద్రకి ఆగలేను అనమాట అదేంటో కానీ నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో నాకు తెలియదు కానీ శివరాత్రి రోజు యూజువల్గా మనకి నిద్ర రాదు తొందరగా శివరాత్రి రోజు నీకు ఆఫ్టర్నూన్ ఆరు లేవగానే నిద్ర వచ్చేస్తూనే ఉంటుంది అదేంటో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడైతే ఉండలేదు జాగారం నేను ఎప్పుడు చేయలేదు సో మహాశివరాత్రి ఎలా జరుపుకునేదానివి అంటే ఊర్లో టెంపుల్ ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్తాము తెల్లవారుజామున లేచి శివుడికి అభిషేకం చేసుకుంటాం అన్నమాట అక్కడ అది చాలా ఓల్డ్ టెంపుల్ అభిషేకం అంటే మనకి అదే కదా స్పెషల్ శివరాత్రి అంటే ఆ శివుడికి అభిషేకం చేయడం అనేది స్పెషల్ కదా సో ప్రతి ఇయర్ వెళ్ళి మేము అక్కడ అభిషేకం చేసుకుంటాం అవునా ఏ ఊరు మీది సొంత ఊరు
నల్గొండ కానీ అంటే మా రిలేటివ్స్ అన్నమాట టెంపుల్ కూడలి దగ్గర అని చెప్పేసి అక్కడ చాలా పురాతనమైన టెంపుల్ అది ఓకే సో వాగ్దేవే ప్రిపేర్ అయిపోయిందా అది యా ఇప్పుడు మనకి ఇది చపాతీ పిండి లాగా వచ్చేసింది కదా వీటిని మనం ఇప్పుడు బాల్స్ లాగా చేసుకుందాము ఓకే ఇలా చేసి వీటిని ఇలా టిక్కిస్ లాగా ప్రెస్ చేసుకుందాం సో కట్లెట్స్ కాబట్టి మనం చేసుకుంటుంది సో అట్లా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా ఓకే డన్ సో మనం అలా ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం అయితే తప్పకుండా సో అసలు మీలో ఉన్న ఆ సరస్వతిని ఎవరు బయటికి తీసుకొచ్చారు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సో నేను 2-3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఒక 11 12 ఇయర్స్ వచ్చే వరకు అన్నిట్లో నన్ను పార్టిసిపేట్ చేయడానికి తీసుకెళ్లేవాళ్ళన్నమాట ఫ్యాన్సీ డ్రెస్ గానీ అది కూచిపూడి డాన్స్ గానీ ఏదైతే అది అన్నిట్లో నన్ను పార్టిసిపేట్ చేయడానికి తీసుకెళ్లేవారు సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా అమ్మకి చాలా ఇష్టం అన్నమాట సంగీతం అంటే ఆవిడ నేర్చుకోలేకపోయారు సో నాకు నేర్పించడం స్టార్ట్ చేశారు తర్వాత ఇంకా మమ్మీ నేను బాగా పాడుతున్నానని చూసి ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే తీసుకెళ్ళడము అట్లా బాగా సపోర్ట్ చేస్తారు ఓకే సో నీకు ఇంట్రెస్ట్ ఉందా నాకు ఉంది ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ అంటే నా నేను పాడుతున్నాను నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి వాళ్ళు డిస్కవర్ చేశారన్నమాట ఓకే ఆయిల్ హీట్ చేసేసుకుందాము స్టవ్ మీద పెట్టి సో ఇది డీప్ ఫ్రై కాదు షాలో ఫ్రైయే సో కొంచెం ఆయిల్ సరిపోతుంది మనకి ఓకే సో ఆయిల్ వేస్తున్నా కొంచెం సో మనం అవన్నీ చేసుకునే లోపు హీట్ అవుతుంది ఆయిల్ ఓకేనా సో ఆయిల్ మనకి వేడెక్కిపోయింది వీటిని మనం ఫ్రై చేసుకుందాము ఓకే సో ఒక్కొక్కటి ఇందులో వేసేద్దాము సో ఇప్పుడు మనం వీటిని 2 సైడ్స్ కాల్చుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఒక 5 మినిట్స్ పడుతుంది ఓకే ఫ్రై అయిపోయాయి మనం అనుకున్న బ్రౌనిష్ కలర్ లోకి వచ్చాయి ఓకే సో ఇవి తీసుకుందాం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం సో అశ్విని నువ్వు ఎదురు చూసా అన్నావు కదా మన స్వీట్ పొటాటో టిక్కీస్ రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు తప్పకుండా టేస్ట్ చేసి వస్తాను బట్ అంతకన్నా ముందు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు నీ గురించి తెలుసుకోవాలని ఉంది నాకు కూడా ఒక క్వశ్చన్ ఉంది ఉందా నేను అడిగినా నువ్వు అడుగుతా ఫస్ట్ ఫస్ట్ నువ్వు అడుగు తర్వాత నేను అడుగు రీసెంట్గా నువ్వు ఆల్బమ్ ప్రైవేట్ ఆల్బమ్ లో కూడా పాడావు కదా సో ఏంటది ఆల్బమ్ కాదు అంటే ఆల్బమ్స్ లో కూడా పాడుతున్నాను కాకపోతే నా ఫస్ట్ ఎవర్ సింగిల్ రిలీజ్ అయింది రీసెంట్ గా నాలో అని చెప్పి యూట్యూబ్ లో వినొచ్చు మీరు ఓకే వాగ్దేవి నువ్వు చెప్పినట్టుగానే ఆ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ మేము అక్కడే వింటాము సో ఇప్పుడైతే మాత్రం నీ ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడు మా కోసం అలాగే ప్రేక్షకుల కోసం లై లై రే లై రే లై 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 రే లై రే కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి మాటలు అన్నీ మరిచిపోయా నీళ్ళే నమిలేసి ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకెంత సందడొచ్చరా నా మనసే నీ వెనక్కి తిరిగినది నీ మనసేనకిమ్మని అడిగినది సూపర్ చాలా బాగుంది నువ్వు పాడుతుంటే నేను అలా డాన్స్ కంట్రోల్ చేసుకున్నాను వేసేయాల్సింది బాగోదు చాలా ఓకే సో ఇంత స్వీట్గా పాడావు కాబట్టి నువ్వు చేసిన స్వీట్ రెసిపీ కూడా నేను టేస్ట్ చేసి వస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం స్వీట్ పొటాటో కట్లెట్ కావాల్సిన పదార్థాలు స్వీట్ పొటాటో కార్న్ఫ్లోర్ నిమ్మరసం జీలకర్ర పొడి చాట్ మసాలా నూనె ఉప్పు సోంపు స్వీట్ పొటాటో కట్లెట్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో స్వీట్ పొటాటో తురుము సోంపు జీలకర్ర పొడి చాట్ మసాలా కార్న్ఫ్లోర్ నిమ్మరసం సరిపడా ఉప్పు వేసి చపాతీ పిండిలా ముద్దలా కలుపుకోవాలి తరువాత ఆ పిండిని ఉండల్లా ఒత్తుకుని టిక్కీల్లా చేసుకోవాలి అలా తయారు చేసుకున్న టిక్కీస్ని ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి ఈలోపు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నూనె వేయాలి నూనె వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న టిక్కీస్ని వేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి అంతే స్వీట్ పొటాటో కట్లెట్ రెడీ పదార్థాలు అలాగే తయారీ విధానం చూస్తాం కదా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు మరి పాడి పాడి అలాగే పాపం వంట చేసి అలసిపోయాయి కదా నువ్వు కూడా తీసుకోవాలి ఓకే
ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. నీ పాట ఎంత బాగుందో, నువ్వు చేసిన రెసిపీ కూడా అంతే బాగుంది. థ్యాంక్ యూ అండ్ సోంపు చాలా ఫ్లేవర్ దీంట్లో తెలుస్తుంది అనమాట. సూపర్బ్గా ఉంది. ఎన్ని తిన్నా అరిగిపోతాయి, అందుకే కొంచెం ఎక్కువ వేసినట్టున్నా. దీంతో పాటు ఏమన్నా టమాటా కెచప్ అంటే ఇంకా బాగుంటుంది కదా. సో చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మహాశివరాత్రి సందర్భంగా మా డైట్ మెన్యూకి వచ్చి చక్కగా మాకు ఒక మంచి వంటకాన్ని పరిచయం చేసావు. అండ్ అలాగే ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. సో చక్కగా ఎదిగి మంచి పొజిషన్కి రావాలి, మంచి మంచి పాటలు పాడాలి అండ్ మంచి అవార్డ్స్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి ఇంకొక ఎపిసోడ్కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మహాశివరాత్రి సందర్భంగా డైట్ మెన్యూకి ఈరోజు మన వాగ్దేవి వచ్చి చక్క చక్కని పాటలు పాడేసి మన అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. సో మీరు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకొకసారి ఈటీవీ అభిరుచి అలాగే డైట్ మెన్యూ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.